చాలా రోజుల తర్వాత సన్ సిటీలో బెలూన్ ఫెస్టివల్ జరగబోతోంది. మనసుంటే మార్గం ఉంటుంది, నాకు మాత్రం ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? రంగిలా, మేము మిమ్మల్ని భయపెట్టాం, మీరు కూడా భయపడ్డారు. బలూన్ కొనుక్కోండి, బలూన్ కొనుక్కోండి, కలర్ కలర్ల బలూన్లు ఉన్నాయి, వచ్చి కొనుక్కోండి, తీసుకోండి పిల్లలు. పిల్లలందరూ వచ్చి బలూన్లు కొనుక్కుంటున్నాను, కానీ నేను ఎవరి కోసం వచ్చానో వాళ్ళు రాలేదే. రేపు బలూన్ ఫెస్టివల్ కాబట్టి ఈ రోజు బాగా డెకరేట్ చేశారు కదా. రుద్ర, ఇలా రండి, నీ కోసం నేను స్పెషల్ బలూన్ తీసుకొచ్చాను. నా కోసమా? థ్యాంక్ యూ. మీ అందరికి నేను ఫ్రీగా ఇవ్వబోతున్నాను. రుద్ర ఎవరో మీకు తెలుసా? అరే, రుద్ర తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? కానీ మీరు తనకి మాత్రమే ఫ్రీ బిల్ ఇస్తారా? మాకు ఇవ్వరా? వాళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్లారో తెలియడం లేదే. ఓ, మీరు ఇక్కడే ఉన్నారా? రుద్ర ఈ సన్ సిటీకే హీరో కదా. అరే, మీరెందుకు అంత డల్గా ఉన్నారు? రుద్ర ఫ్రెండ్స్ కూడా నేను ఫ్రీగా బలూన్లు ఇస్తాను. ఇదిగో తీసుకోండి, కమ్ ఆన్. థాంక్ యూ అంకుల్. టాటా. ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానో చూడండి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది, బలూన్ రుద్రాన్ని మింగేసింది. తాతయ్య, బలూన్లు కొనుక్కోండి, కలర్ కలర్ బలూన్లు, కలర్ఫుల్ బలూన్లు తీసుకుని ఆడుకోండి. బలూన్ బ్రేక్. కలర్ కలర్ బలూన్, కలర్ బలూన్, కలర్ఫుల్ బలూన్ కొనుక్కొని ఆడుకోండి. కలర్ కలర్ బలూన్. తాతయ్య, తాతయ్య కాపాడండి. తాతయ్య ప్లీజ్, తాతయ్య నా మీద పోయికండి. తాతయ్య, నేను ఉదయాన్నే స్నానం చేశాను. తాతయ్య, తాతయ్య. అరే రంగిల, ఏమైంది? నేను మార్కెట్లో ఒక బలూన్ అమ్మేవాడిని చూశాను, అక్కడ వాడు రుద్రాన్ని బలూన్లో బంధించాడు. త్వరగా వచ్చి కాపాడండి తాతయ్య. బలూన్ లోపల మ్యాజిక్ పనిచేయడం లేదు. రుద్ర, నాకు చాలా భయంగా ఉంది. ఇక మన జీవితం అంతా ఈ బెలూన్లోనే గడిచిపోతుందా? వరుణ్, తాతయ్య చెప్పింది గుర్తుంది కదా, సమస్య ఎంత పెద్దదైనా సరే మనం మన మనసుని ప్రశాంతంగా ఉంచాలి. కాసేపు శబ్దం చేయకుండా నేను ఆలోచించుకునివ్వు. బలూన్ కొనుక్కోండి, కలర్ కలర్ బలూన్, జాలీగా ఆడుకోవడానికి కొనండి. కలర్ కలర్ బలూన్, కలర్ కలర్ బలూన్ కొనుక్కోండి. రంగు రంగు వర్ణాలు గల బలూన్, జాలీగా ఆడుకోవడానికి కొనుక్కోండి బలూన్. బలూన్ మ్యాన్, వెంటనే రుద్రాన్ని వాడి స్నేహితుల్ని బయటకు వదిలేయ్. తాతయ్య, ఇక్కడి నుంచి నేను తాతయ్యని చూడగలుగుతున్నాను. జైసింగ్ చౌహాన్, మనవణ్ణి కాపాడుకోవాలని ఉబలాట పడుతున్నావా? మీకు కనిపిస్తున్న ఈ మూడు బలూన్స్ లోనే రుద్రాను అతని మిత్రులు ఉన్నారు. నీ వల్లైతే నువ్వు వాళ్ళని కనిపెట్టుకో. రుద్ర, వరుణ్, మైరా, మీ ముగ్గురు ఎక్కడున్నారు? నాకు ఎక్కడి నుంచి ఏమీ కనిపించడం లేదు. వీల్లేదు రుద్ర. జైసింగ్ చౌహాన్, వెంటనే ఆ బలూన్స్ వెనకాలే వెళ్ళు, లేకుంటే మరి కాసేపటికి ఆ బలూన్స్ అన్ని ఆకాశంలో ఎంతో ఎత్తుకు వెళ్తాయి. ఆ తర్వాత ఎప్పటికీ నువ్వు వాళ్ళని కనిపెట్టలేవు. ఆ తర్వాత నీ మనవడు ఎప్పుడు తప్పించుకొని బయటికి రాలేడు. తాతయ్య,
ఈ విషయం తెలిస్తే శాకల్ చాలా సంతోషిస్తాడు. బలూన్లు కావాలా? బలూన్స్ బలూన్స్ కొనుక్కోండి, బలూన్స్ రంగు రంగుల బలూన్స్ వచ్చి కొనుక్కోండి, కొనుక్కొని జాలీగా మీరు ఆడుకోండి. ఇది బలూనా లేదంటే రాయా? వరుణ్, ఇది నీ గుంతే కదా. అవును తాతయ్య, మీరు ఇక్కడ ఉన్నారా? ప్లాన్ వేసేవాడు నన్ను కూడా బంధించాడు. రుద్ర, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఎస్ తాతయ్య, ఆ బలూన్ మ్యాన్ ప్లాన్ చేసే మనందరినీ బాగా తెలివిగా బంధించాడు. ఈ బలూన్ లో ఎలాంటి మ్యాజిక్స్ పనిచేయడం లేదు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. మైరా, వరుణ్, మీ బలూన్స్ ని టచ్ చేయండి. మైరా, వరుణ్, బలూన్ మ్యాన్ దారాన్ని వదిలిన తర్వాత ఇమీడియట్ గా మనం బయటకు వెళ్ళాలి. తాతయ్య, నేను మీతో చెప్పే విషయాన్ని మీరు గట్టిగా చెప్తూనే ఉండాలి. వెళ్ళు రుద్ర, సార్ మెజెస్టిక్ గాని నీతో పాటు తీసుకురా. ఓకే రుద్ర, కానీ నువ్వు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బలూన్ నుంచి బయటపడే మార్గం తెలిసేంత వరకు నువ్వు మాత్రం దీన్ని టచ్ చేయకూడదు. ఎందుకంటే బలూన్ ఒకసారి టచ్ చేయగానే ఇది మనల్ని ఖైదు చేసేస్తుంది. నాకు బాగా అర్థమవుతుంది తాతయ్య. ఈ బైస్కా స్మాల్ సైజ్ క్రియేటర్. తాతయ్య, నౌ వెళ్ళు రుద్ర, వెళ్ళు. ఇక్కడ నుంచి వెళ్ళిపో. సర్ మెజిస్ట్కోని ఇక్కడికి తీసుకురా. వెళ్ళు రుద్ర, త్వరగా వెళ్ళు. జయసింగ్ ఎవరిని ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాడు? రుద్ర, అతని ఫ్రెండ్స్ ఎందుకు నాకు కనిపించడం లేదు? మోసం చేశారు. మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. ఇకపై మీరందరూ నా నుండి తప్పించుకోలేరు. అరే, ఇదేమిటి? శాకాల్, ఇలా చూడు, జైసింగ్ చౌహాన్ని బంధించి ఈ బెలూన్ లో తీసుకొచ్చాను. రా జైసింగ్ చౌహాన్, నా దగ్గరికి రా రా రా. కానీ రుద్ర ఎక్కడున్నాడు? నేను వాణ్ణి పట్టుకున్నాను, కానీ వాడు తెలివైన వాళ్ళలో ఉన్నాడు. నా నుండి తప్పించుకొని పారిపోయాడు. కానీ దిగులు పడకండి, వాణ్ణి అతి త్వరలోనే పట్టుకుంటాను. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజీషియన్ని. నన్ను చూసి భయపడు, నేను శాకాల్. నిజానికి నా అసలైన శత్రువు ఆ రుద్రానే. జైసింగ్ పాప అమాయకుడు. నే తలుచుకుంటే ఎప్పుడైనా అతన్ని పట్టుకోగలను. నాకు కావాల్సింది రుద్ర, రుద్ర కావాలి. అర్థమైందా? ఎలా ఉన్నావు జయసింగ్? ప్రశాంతంగా ఉండు శకాల్, ప్రశాంతంగా ఉండు. నేను ఆ రుద్రాన్ని పట్టుకొని నీ దగ్గరికి తీసుకొని వస్తాను. రుద్ర ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుంటాడు? ఎస్, ఆ లైబ్రరీకే వెళ్ళుంటాడు. బలూన్లు కొనుక్కోండి, బలూన్లు కొనుక్కోండి. రంగు రంగు బలూన్లున్నాయి, వచ్చి కొనుక్కోండి. బలూన్లు కొనుక్కోండి, బలూన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? రంగు రంగుల బలూన్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆల్రెడీ బలూన్ మ్యాన్ ఇక్కడికి వచ్చేసాడుగా. నో వరీస్, మనకున్నది ఇది ఒకటే దారి కాదు కదా. మనం భూమిలో నుంచి కూడా వెళ్ళొచ్చు. Come fast.
అలాజా సార్. రుద్ర నువ్వా, జాగ్రత్త. లైబ్రరీలో చాలా బలూన్స్ ఉన్నాయి. నీకు కావాల్సిన బుక్ ఏమిటో నాకు బాగా తెలుసు, అందుకే ముందుగానే తీసుంచాను. మమ్మీ కాపాడండి, నేను చిన్న వయసులో అమ్మని బెలూన్ కొనమని చెప్పి పేచి పెట్టేవాడిని, కానీ ఇకపైన నేను అసలు అలా పేచి పెట్టను, నన్ను నమ్మండి. బలూన్స్ ముందు ఉన్నాయి, వెనక ఉన్నాయి. అలా అయితే పైన కూడా మనల్ని వెల్కమ్ చేయడానికి బలూన్స్ ఉంటాయి. ఇప్పుడేం చేయాలి? ఎస్, నా బుజ్జి ఫ్రెండ్ జిన్జూమ్, మీ సహాయం నాకు అవసరపడుతుంది. రుద్ర, ఏమైనా త్వరగా చెయ్యి, ఆ బలూన్స్ మన దగ్గరికి వస్తున్నాయి. జిన్జూమ్, ట్రీ రోజ్ దగ్గర పైన చెక్ చేయమని చెప్పు. ఎక్కడైతే బలూన్స్ లేవో ఆ దారి నుంచి మేము తప్పించుకోగలం. ఓకే రుద్ర, ట్రీ రూట్స్ బలూన్ చెక్ చేసి మమ్మల్ని పైకి తీసుకెళ్ళు. వీళ్ళు ఎలా తప్పించుకున్నారు? నేను మీ ముగ్గురిని అస్సలు వదిలిపెట్టను. మీరు ఏ మూలలో దాక్కున్నా సరే నా బలూన్ల నుండి మీరు ఎవరు తప్పించుకోలేరు. లేదు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను రుద్ర. రుద్ర దాక్కడానికి నీకు ఈ చోట దొరికిందా? నాకు చాలా చలేస్తుంది, అందువల్ల నాకు ఆకలిగా ఉంది. రుద్ర రుద్ర, ఏమైనా చెయ్యొచ్చు కదా? మనసుంటే మార్గం ఉంటుంది. మీ డిష్ కోరిక నెరవేర్చడానికి మేము బయలుదేరి వచ్చేసాం. థ్యాంక్ యూ. మీరు పొద్దు నుంచి ఎక్కడ ఉన్నారు? నేను ఉదయం నుంచి మీ ముగ్గురిని అదోలా చూస్తున్నాను. ఆ బలూన్ మ్యాన్ నిన్ను తాతయ్యని బంధించిన తర్వాత నన్ను కూడా బంధించేస్తాడేమో అనుకున్నాను. సరే కానీ త్వరగా మీరు బోన్ చేయండి. ఈ మ్యాజికల్ ఫుడ్ తిన్న తర్వాత మీకు చలే వెయ్యదు. బలూన్ మ్యాన్ మ్యాజిక్ని ఎవరు అడ్డుకోలేరు. భూమిలో ఉన్న ఎలాంటి వస్తువుతోని వాడిని అడ్డుకోలేము. పైకి వెళ్ళి సమాధానాన్ని వెతుకు. వాడి శక్తికున్న రహస్యాన్ని తెలుసుకొని కిందకొచ్చి వాడి నిజస్వరూపాన్ని అందరికి తెలియపరచండి. రుద్ర, దిస్ ఇస్ లైక్ ఎ పజిల్, సో కన్ఫ్యూజింగ్. దీని అర్థం ఏంటంటే భూమిలో ఉన్న వస్తువులతో వాటిని పగలగొట్టలేము. దీనికి సమాధానం ఆకాశంలో వెళ్లే మనం వెతకాలి. ఓకే ఫ్రెండ్స్, రేపు బలూన్ ఫెస్టివల్. మనల్ని వెతుక్కుంటూ బలూన్ మ్యాన్ ఖచ్చితంగా అక్కడికి వస్తాడు. నౌ లిసన్ టు మై ప్లాన్. నేను స్టేజ్కి ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. మీరు ముగ్గురు మారు వేషాల్లో ఉండండి. ఆ బలూన్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడో పబ్లిక్ మధ్య ఉండి కనిపెట్టండి. ఎలాగైనా మనం తాతయ్యని కాపాడాలి. ఓకే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బలూన్ మ్యాన్ మనల్ని కనిపెట్టకూడదు. రండి వెళ్దాం, ఆ బలూన్ మ్యాన్ ఎక్కడున్నాడో వెతుకుదాం. ఏం చెయ్యాలి, ఎలా కనిపెట్టాలబ్బా?
నువ్వు ఈ లేడీ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు. చూసిన వాళ్ళు నిన్ను దిష్టి పెడతారేమో. థ్యాంక్ యూ, కానీ మీకెలా తెలుసు నేనే వరుణ్ అని? నాకు తెలుసు నువ్వు వరుణ్, తను మైరా, ఇతను రంగీల. ఏంటి సరిగ్గా చెప్పానా? రుద్ర మనల్ని ఇక్కడ పెట్టేశాడు. భయపడకండి, నేను వచ్చేసాను కదా. రుద్ర, నువ్వు నీ వయసుకు తగ్గట్టు ప్లాన్స్ వేయ్. ఓహో, అక్కడున్న బలూన్లలో ఒక్క బలూన్లోనే మీ తాతయ్య బంధించబడి ఉన్నాడు. నీ వల్లైతే కనిపెట్టు. బలూన్ మ్యాన్, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకు. నేను ఎలాగైనా సరే మా తాతయ్యని కాపాడుతాను. పైనున్న ఏ వస్తువుతో బలూన్ని పగలగొట్టగలం? పైన ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘాలున్నాయి, మేఘాల్లో నీళ్లున్నాయి, నీళ్లుంటే వర్షం పడుతుంది. లేదు, ఇలా జరిగే అవకాశమే లేదు. నువ్వు నా బలూన్స్ అంతం చేయడానికి మార్గం ఎలా కనిపెట్టావు? నువ్వు ఇప్పుడు అంతమవబోతున్నావు. మనిషికి బలం ఉంటే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి. నీ బలూన్స్ ని ఎలా పగలగొట్టాలనేది నేను బుక్ లో చదివాను. భూమిలో ఉన్న ఎలాంటి వస్తువుతో నీ బలూన్స్ ని పగలగొట్టలేము, అది నాకు బాగా తెలుసు. కానీ ఆకాశం దాడితో బలూన్స్ తప్పించుకోలేవు. నా మాయాజాల బలూన్స్, అన్ని బలూన్స్ ఏకమై వచ్చి వాడి మీద దాడి చెయ్యండి. తాతయ్య నాతో బలూన్స్ ని టచ్ చేస్తే బంధించబడతానని చెప్పారు. ఫైట్ కి ముందు బలూన్స్ నన్ను టచ్ చేయకుండా నేను జాగ్రత్త పడాలి. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. రుద్ర, ఆ బలూన్స్ ఏవి నిన్ను ముట్టుకోకుండా చూసుకో, జాగ్రత్త. Huh?
ఇప్పుడు ఫైట్ చేయడంలో ఎలాంటి ఉపయోగం లేదు. జైసింగ్ చౌహాన్ బయటకు వచ్చేసాడు. నీ మంచి కోరి చెప్తున్నాను, నా మాట విని వెంటనే ఇక్కడి నుంచి పారిపో. అయ్యయ్యో, నేను ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోతాను. లేదు. ఈ బలూన్ మ్యాన్ ని బలూన్ లో నువ్వు ఎక్కువ రోజులు బంధించి ఉంచలేవు. నేను మళ్ళీ తిరిగి వస్తాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నా బలూన్లని భూమి ఆకాశం దేనితోనైనా కానీ నువ్వు అంతం చెయ్యలేవు. సభాష్ రుద్ర, బలాన్ని తెలివితేటల్ని ఈరోజు నువ్వు సక్రమంగా వినియోగించావు. బలూన్ ఫెస్టివల్ ని స్టార్ట్ చేద్దామా?